గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు ఎడ్యుకేషన్ ప్లస్. ఎంబీబీఎస్ చదవాలనుకునే మన దేశం విద్యార్థుల కోరిక నెరవేర్చే అద్భుత అవకాశం భాగ్యలక్ష్మి ఎడ్యుకేషనల్ సర్వీసెస్ అందిస్తోంది. మన దేశానికి అతి దగ్గరలో కేవలం 5-6 గంటల ప్రయాణం గల యూరోపియన్ దేశమైన జార్జియా దేశంలోని ప్రభుత్వ గుర్తింపు పొంది జార్జియా ప్రభుత్వంచే నడపబడుతున్న 125 సంవత్సరాల చరిత్ర కలిగిన బటుమి షోటా రుస్టవెల్లి స్టేట్ యూనివర్సిటీ మరియు 90 సంవత్సరాల చరిత్ర కలిగిన అకాకి స్టెరిటలీ స్టేట్ యూనివర్సిటీ మన తెలుగు విద్యార్థులకు చక్కటి అవకాశాన్ని కల్పిస్తోంది. అత్యాధునిక పద్ధతులు, 3D స్టీరియోస్కోపిక్ టెక్నాలజీతో వైద్య విద్య బోధిస్తూ ఆ దేశంలో టాప్ యూనివర్సిటీలుగా నిలుస్తున్నాయి. కేవలం 5 సంవత్సరాలలో ఇంగ్లీష్ మీడియం కోర్సుతో అతి తక్కువ ఫీజుతో మెడిసిన్ పూర్తి చేసే అవకాశం కల్పిస్తోంది. వరల్డ్ బెస్ట్ ఫ్యాకల్టీ, ఫ్రీ ఎంసీఐ అండ్ యుఎస్ఎంఎల్ఈ కోచింగ్ ఇస్తూ వందలాది విద్యార్థులకు వివిధ దేశాల్లో మెడిసిన్ విద్యను మీకు అందిస్తున్నది మీ భాగ్యలక్ష్మి ఎడ్యుకేషనల్ సర్వీసెస్. సో దీని గురించి మనతో మాట్లాడడానికి బిఎస్ఎస్ ప్రసాద్ గారు మనతో పాటు ఉన్నారు. అలాగే అక్కడ ఎంబీబీఎస్ పూర్తి చేసి ఇక్కడ ఎంసీఏ క్లియర్ చేసిన డాక్టర్ వై శ్రీధర్ గారు కూడా మనతో పాటు ఉన్నారు. మరి వారితో మాట్లాడే ముందు ప్రస్తుతం బటుమి షోటా రుస్టవెల్లి స్టేట్ యూనివర్సిటీకి సంబంధించిన ఒక చిన్న ఏవీని చూద్దాం. We create the future. Bachelors, masters, doctoral students. Professors and director. We all together make the education perfect. This is the universal system which has the future. Future of yours, mine, ours. This is the university. Up to 90 educational programs of various levels. More than 6,000 students, about 600 international students at 60 educational programs implemented in English language. International grants and exchange programs. 3 research institutes. Research papers, inventions and the enjoyment it brings. We open borders. Eliminate differences. Make friends. We connect knowledge and work. We keep the old and build new. We build the future. Batumi Shota Rustavelli State University. More than the standard. Yes. సో నమస్తే సార్. నమస్తే. హలో అండి. సో ముందుగా మీ కన్సల్టెన్సీ గురించి చెప్పండి. మీరు ఏ కంట్రీ డీల్ చేస్తున్నారు, దాని గురించి ఇన్ఫర్మేషన్? ఓకే అండి, మాది వచ్చేసి భాగ్యలక్ష్మి ఎడ్యుకేషనల్ సర్వీసెస్. మా సంస్థ స్థాపించి దాదాపుగా 13 సంవత్సరాలైంది. 13 సంవత్సరాల నుంచి చాలామంది విద్యార్థులకు ఎంబీబీఎస్ పూర్తి చేసేదానికి దోహదపడ్డ సంస్థ అండి. మేము ముఖ్యంగా వచ్చేసి జార్జియా, ఆర్మేనియాలో చేస్తామండి. ఈ జార్జియాని సెలెక్ట్ చేసుకోవడం గల ముఖ్య కారణం ఏంటంటే, మనకు జార్జియా వచ్చేసి జస్ట్ కేవలం 5 నుంచి 6 గంటల్లో మనం జార్జియా రీచ్ కాగలం. జార్జియా వచ్చేసి యూరోపియన్ కంట్రీ, యూరోపియన్ యూనియన్లో సైన్ చేశారు. అండ్ జార్జియా ఈజ్ ఎ మెంబర్ ఆఫ్ యునైటెడ్ నేషన్స్ కౌన్సిల్ ఆఫ్ యూరోప్ అండ్ ప్రపోజల్ నాటో ప్రపోజల్ అండ్ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ అండ్ గువమ్ ఆర్గనైజేషన్. అండ్ జార్జియా మెయింటైన్స్ గుడ్ రిలేషన్ విత్ డైరెక్ట్ నైబర్స్. ఎటువంటి వివాదాలు కూడా బార్డర్స్ కంట్రీస్ తోటి ఎటువంటి కూడా లేదు. అండ్ జార్జియా మెయింటైన్స్ పొలిటికల్, ఎకనామికల్ అండ్ మిలిటరీ రిలేషన్స్ విత్ యూకే, యుఎస్, జర్మనీ ఇవన్నీ కంట్రీస్ తోటి కూడా చేస్తుందండి. అండ్ జార్జియా వచ్చేసి 3rd safest కంట్రీ ఇన్ ద వరల్డ్. సేఫ్టీ విషయంలో చూసుకుంటే 3rd ప్లేస్లో ఉంది వరల్డ్ వైజ్. అండ్ ఇది 100% కరప్షన్ ఫ్రీ కంట్రీ. జార్జియాలో కరప్షన్ అసలే లేదు. అండ్ క్రైమ్ రేట్ కూడా ఆల్మోస్ట్ 0 ఉంది. అండ్ పొల్యూషన్ చూసుకున్నా అని 0లో ఉందండి. సో ఇవన్నీ కారణాల దృష్ట్యా మనం జార్జియాని సెలెక్ట్ చేసుకోవడం జరిగిందండి. ఇది ఒక క్రిస్టియన్ కంట్రీ. అబౌ 90% క్రిస్టియన్ పాపులేషన్ ఉన్నారు. అదండి. ఓకే. అండ్ అలాగే ఆర్మేనియా కూడా మీరు డీల్ చేస్తున్నారన్నారు. సో ఆర్మేనియా కంట్రీ గురించి? సో ఆర్మేనియా వచ్చేసి, జార్జియా ఆర్మేనియా వచ్చేసి జస్ట్ హైదరాబాద్, సికింద్రాబాద్ లాగా పక్క పక్క కంట్రీసే అండి. ఈ ఆర్మేనియా వచ్చేసి ఇది కూడా క్రిస్టియన్ కంట్రీ. ఇన్ఫ్యాక్ట్ ఆర్మేనియా ఇస్ ద ఫస్ట్ కంట్రీ టు అడాప్ట్ క్రిస్టియానిటీ ఇన్ ద వరల్డ్.
సో అక్కడ అబౌ 95% క్రిస్టియన్ పాపులేషన్ ఉన్నారు. సో ఆర్మేనియా, జార్జియా రెండు విషయాలు తీసుకుంటే మనం అక్కడ తీసుకున్న యూనివర్సిటీస్ అన్ని కూడా కేవలం 5 ఇయర్స్ డ్యూరేషన్. సో ఇండియాలో ఏ విధంగా అయితే మనకు 4.5 to 5 ఇయర్స్లో కోర్స్ కంప్లీట్ అవుతుందో అదేవిధంగా ఆర్మేనియాలో తీసుకున్న మేము తీసుకున్న ఒక యూనివర్సిటీ అండ్ జార్జియాలో తీసుకున్న 4 యూనివర్సిటీస్ కూడా 5 ఇయర్స్ డ్యూరేషన్లో అయిపోతాయి. ఈ 5 యూనివర్సిటీస్ తప్పించి మిగిలిన యూనివర్సిటీస్ అన్ని కూడా 6 ఇయర్స్ డ్యూరేషన్. సో ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ అవుతున్నట్టు, అసలు 6 ఇయర్స్కు 5 ఇయర్స్కు డిఫరెన్షియేటింగ్ ఏంటంటే, సో ఈ యూనివర్సిటీస్లో వచ్చేసి మనకు క్రెడిట్ సిస్టమ్, ECTS క్రెడిట్ సిస్టమ్ అంటారు, అంటే యూరోపియన్ క్రెడిట్ ట్రాన్స్ఫర్ సిస్టమ్ అంటారు. టోటల్గా అక్యుమిలేషన్ ఆఫ్ 360 క్రెడిట్స్. సో ఎవరైతే 6 ఇయర్స్ డిగ్రీ ఇస్తున్నారో వాళ్ళు మ్యాక్సిమం 60 క్రెడిట్స్ కంటే ఎక్కువ తీసుకోవడానికి వాళ్ళకు ఫెసిలిటీ లేదు. సో మనం తీసుకున్న ఈ యూనివర్సిటీస్ ఎవరైతే మేమైతే కొలాబరేటర్లు ఉన్న యూనివర్సిటీస్ వచ్చేసి వాళ్లకు మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫేర్స్ ఆఫ్ జార్జియా కావచ్చు, మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫేర్స్ ఆఫ్ ఆర్మేనియా కావచ్చు, మ్యాక్సిమం ఇన్ ఇయర్ 75 క్రెడిట్స్ తీసుకోవడానికి వాళ్ళకి వెసులుబాటు ఉంది. సో దట్ బై క్లియరింగ్ మ్యాక్సిమం 72 క్రెడిట్స్ ఇన్ ఇయర్, 72 × 5 = 360 క్రెడిట్స్ వాళ్ళు క్లియర్ చేయగలరు, ఇంక్లూడింగ్ ఇంటర్న్షిప్. సో అదొక మెయిన్ రీజన్ అండి. సో మేము డీల్ చేస్తున్న ఈ జార్జియాలో ఉన్న అన్ని యూనివర్సిటీస్ కూడా 5 ఇయర్స్ డ్యూరేషన్. ఒకటి వచ్చేసి బతుమి షోటారా స్టవెలి స్టేట్ యూనివర్సిటీ. ఇప్పుడు మీరు ఏదైతే ఏవి చూసారో దానికి సంబంధించి బతుమి షోటారా స్టవెలి స్టేట్ యూనివర్సిటీ, ఇది గవర్నమెంట్ యూనివర్సిటీ అండ్ 125 ఇయర్స్ ఓల్డ్ యూనివర్సిటీ. అది బతుమి అనే సిటీలో ఉంది. ఈ బతుమి సిటీ వచ్చేసి 2nd largest city ఇన్ జార్జియా. అక్కడ డైరెక్ట్ మనకు ఈ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా ఉంది, డైరెక్ట్ హైదరాబాద్ నుంచి నేరుగా ఫ్లైట్స్ కలవు. సో హైదరాబాద్ నుంచి డిపార్చర్ అవుతే డైరెక్ట్గా బతుమిలో మనం రీచ్ అవ్వచ్చు. అదొక మేజర్ అడ్వాంటేజ్, 2nd largest airport ఇన్ జార్జియా. సో అక్కడ ఫుడ్ అకామిడేషన్ అండ్ కేర్ టేకర్స్ మేనేజర్స్ అందరూ కూడా మన వాళ్ళే ఉన్నారు. ఆంధ్ర ఫుడ్ కూడా అవైలబుల్ ఉంది. సో ఇక్కడ ఇంకొకటి వచ్చేసి అకాకి సెరటల్లి స్టేట్ మెడికల్ యూనివర్సిటీ. ఇది గవర్నమెంట్ యూనివర్సిటీ అండి, అబౌ 90 ఇయర్స్ గవర్నమెంట్ యూనివర్సిటీ. ఇది కుటాయిసి అనే సిటీలో ఉంది. కుటాయిసి వచ్చేసి లెజిస్లేటివ్ క్యాపిటల్ సిటీ ఆఫ్ జార్జియా. సో ఇక్కడ టోటల్గా టీచింగ్ బిల్డింగ్స్ వచ్చేసి 18 టీచింగ్ బిల్డింగ్స్ ఉన్నాయి అండ్ 9 ఫ్యాకల్టీస్ అపార్ట్ ఫ్రమ్ ఈ మెడికల్ ఫ్యాకల్టీ. టోటల్గా 9 ఫ్యాకల్టీస్ ఉన్నాయండి. టోటల్గా అన్ని డిపార్ట్మెంట్స్ కలిసి 5000 ఫ్యాకల్టీ మెంబర్స్ ఉన్నారు, అంటే సూపర్ స్పెషాలిటీ డాక్టర్స్ కావచ్చు, పిహెచ్డి ప్రొఫెసర్స్ కావచ్చు, అందరు కూడా కలిసి దాదాపుగా 5000 ఫ్యాకల్టీ మెంబర్స్ ఉన్నారు. ఇది కూడా వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ యూనివర్సిటీ ఇన్ జార్జియా. ఈ రెండు యూనివర్సిటీస్, ఈ రెండు ప్రత్యేకతలు ఉన్నాయి. ఇంకొకటి ఏంటంటే, ఈ బాటమి షోటర్ అస్టవల్లి స్టేట్ యూనివర్సిటీ ఈజ్ ద ఓన్లీ నెంబర్ 1 యూనివర్సిటీ అండ్ గవర్నమెంట్ యూనివర్సిటీ విచ్ ఈజ్ ఆఫరింగ్ 5 ఇయర్స్ డ్యూరేషన్ ఇన్ జార్జియా. సో గవర్నమెంట్ విషయంలో గవర్నమెంట్ యూనివర్సిటీస్ విషయంలో తీసుకుంటే ఇవి రెండు తీసుకున్నాం, తీసుకోవడానికి స్పెషాలిటీ నేను చెప్పాను. సో ప్రైవేట్ సెక్టర్లో వెళ్తే టిబిలిసిలో మనకు 5 ఇయర్స్ ఆఫర్ చేస్తున్న టిబిలిసిలో క్యాపిటల్ సిటీలో ఉన్న యూనివర్సిటీస్ ఏది కూడా గవర్నమెంట్ యూనివర్సిటీస్ లేవు. సో ఒకవేళ స్టూడెంట్ క్యాపిటల్ సిటీ టిబిలిసిలో చేయాలని అనుకుంటే మనకు 3 యూనివర్సిటీస్ చేయొచ్చండి. అవి 3 యూనివర్సిటీస్ కూడా 5 ఇయర్స్ డ్యూరేషన్. ఒకటి వచ్చేసి మనకు న్యూ విజన్ యూనివర్సిటీ అండ్ జార్జియన్ నేషనల్ యూనివర్సిటీ అండ్ యూరోపియన్ యూనివర్సిటీ. ఈ 3 యూనివర్సిటీస్లో ఈ ఫస్ట్ న్యూ విజన్ యూనివర్సిటీ అండ్ జార్జియన్ నేషనల్ యూనివర్సిటీ రెండింటికి కూడా ఓన్ హాస్పిటల్స్ ఉన్నాయి. సో మన ఇండియా లోపల మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఒకవేళ పర్మిషన్ ఇవ్వాలంటే హాస్పిటల్కు మేజర్ ప్రయారిటీ ఇస్తారు. సో హాస్పిటల్ లోపల ఎన్ని బెడెడ్ హాస్పిటల్, దానికి కావాల్సిన అవుట్ పేషెంట్ ఇన్ పేషెంట్ కావాల్సినంత మంది వస్తున్నారా లేదా ఇవన్నీ చూసుకున్న తర్వాతనే మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మనకు పర్మిషన్ ఇస్తుంది, ఎంసీఏ పర్మిషన్ ఇస్తుంది. అదేవిధంగా మనకు హాస్పిటల్ అనేది చాలా ఇంపార్టెంట్. థియరీ వరకు క్లాసెస్లో వింటాం కానీ ప్రాక్టికల్కి వచ్చే వరకు కంపల్సరీగా మనకు హాస్పిటల్స్ ఉండాల్సిందే. సో టిబిలిసీ క్యాపిటల్ సిటీలో మొత్తం ఉన్న అన్ని యూనివర్సిటీస్లో ఓన్ హాస్పిటల్స్ ఉన్న యూనివర్సిటీస్ వచ్చేసి రెండు. ఒకటి వచ్చేసి న్యూ విజన్ యూనివర్సిటీ అండ్ ఇంకొకటి వచ్చేసి జార్జియన్ నేషనల్ మెడికల్ యూనివర్సిటీ. ఇంకొకటి, ఈ రెండింటికి కూడా నేను ఫస్ట్ అండ్ సెకండ్ ప్రయారిటీ ఇస్తాను. ఏది రెండు కూడా ఒకదానికొకటి ఈక్వల్గా మనకు మంచి ఫెసిలిటీస్ ఉన్నాయి. సో ఇంకొకటి యూరోపియన్ యూనివర్సిటీ ఉంది, కానీ ఎవరైతే అతి తక్కువలో చేయాలి టిబిలిసిలో అనుకుంటే యూరోపియన్ యూనివర్సిటీ ఈజ్ ద ఆప్షన్. కానీ దానికి మాత్రం సొంత హాస్పిటల్ లేదు, సో వాళ్ళు వేరే వాళ్ళ మీద డిపెండ్ అవ్వాలి. సో ఇప్పుడు జార్జియా నేషనల్ యూనివర్సిటీ కావచ్చు, తర్వాత ఏది న్యూ విజన్ యూనివర్సిటీ కావచ్చు, వీళ్ళకి ఓన్ హాస్పిటల్స్ ఉన్నాయి. తర్వాత సిటీలో ఉన్న క్యాపిటల్ సిటీలో ఉన్న అన్ని హాస్పిటల్స్ తోటి కూడా వెల్ కొలాబరేటెడ్ అయి ఉన్నాయి. సో వాళ్ళు ఓన్గా ప్రాక్టీస్ చేసుకోవచ్చు, అదర్ ప్రైవేట్ హాస్పిటల్స్లో కూడా డిపెండ్ అయ్యి మనం వాళ్ళు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. సో ఈ 4, ఈ ఏదైతే బాటమి షోటారా స్టవెలి స్టేట్ యూనివర్సిటీ, అకాకి సెరటల్లి స్టేట్ మెడికల్ యూనివర్సిటీ, ఈ 2 గవర్నమెంట్ యూనివర్సిటీస్, తర్వాత జార్జియన్ నేషనల్ మెడికల్ యూనివర్సిటీ అండ్ న్యూ విజన్ యూనివర్సిటీ, ఈ ఎక్స్క్లూజివ్గా మేము మాత్రమే ఏపీ తెలంగాణ నుంచి చేస్తున్నాం. మేము తప్పించి ఇంకెవరు కూడా చేయట్లేదండి. సో ఈ 5 యూనివర్సిటీస్ సెలెక్ట్ చేసుకోవడంలో ఉన్న రీజన్ ఇదండి. ఓకే సార్, సో కాలర్ రెడీగా ఉన్నారు మాట్లాడడానికి. రాధిక గారు చెప్పండి. రాధిక గారు మాట్లాడండి. నమస్తే అండి. నమస్తే. ఇది మా బాబుని జార్జియాలోనే, మా బాబుని ఇది జార్జియాలో జాయిన్ చేద్దాం అనుకుంటున్నామండి. చెప్పండి. నీట్ క్వాలిఫై అయ్యాడు. ఓకే. సో అది ఫీ కరికులం అది ఎలా ఉంటుందండి?
సో ఫీజు విషయంలో వచ్చేసి ఇన్ని ఫెసిలిటీస్ ఉన్న ఈ కంట్రీలో ఇన్ని ఫెసిలిటీస్ ఉన్న ఈ యూనివర్సిటీస్లో ఫీజు ఎంతో ఎక్కువ ఉంటా అనుకుంటారు, కానీ కాదు. సెమిస్టర్ పరంగా మీకు 1,50,000 పర్ సెమిస్టర్ నుంచి, కాలేజీని బట్టి 1,75,000 పర్ సెమిస్టర్ అండ్ 2 lakhs పర్ సెమిస్టర్, అంటే 10 semesters వచ్చేసి 15 lakhs నుంచి 20 lakhs లోపల టోటల్ కాలేజ్ ఫీజు అవుతుంది. ఇందులో అకాకి సెరటల్ స్టేట్ మెడికల్ యూనివర్సిటీ గవర్నమెంట్ యూనివర్సిటీది వచ్చేసి 1,50,000 పర్ సెమిస్టర్ అండ్ జార్జియన్ నేషనల్ మెడికల్ యూనివర్సిటీ వచ్చేసి 1,75,000 పర్ సెమిస్టర్ అండ్ బాటమీ షోటరస్టవల్ స్టేట్ యూనివర్సిటీ వచ్చేసి 2 lakhs పర్ సెమిస్టర్, అంటే 15 lakhs అండ్ 17,50,000 అండ్ 20 lakhs. ఇది టోటల్ ప్యాకేజ్ ఓన్లీ కాలేజ్ ఫీజులో అయిపోతుందండి. అది రైట్. అండ్ అలాగే శ్రీధర్ గారు, సో మీరు అక్కడ జార్జియాలో ఆల్రెడీ ఎంబీబీఎస్ చేసి ఇక్కడికి వచ్చి ఎంసీఏ క్లియర్ చేశారు, సో అక్కడ టీచింగ్ ఫ్యాకల్టీ గురించి ఏం చెప్తారు? టీచింగ్ ఫ్యాకల్టీ గురించి చెప్పాలంటే జార్జియా చాలా బెస్ట్ అండి, ఎందుకంటే వాళ్ళు ఫస్ట్ సెమిస్టర్ నుంచి మనని క్లినికల్ రొటేషన్ తీసుకెళ్ళడం కానీ వాళ్ళ హాస్పిటల్ కంపేర్ టు అదర్ కంట్రీస్, మన వేరే కంట్రీలో చూస్తే 50 to 60 స్టూడెంట్స్ ఒక క్లాస్ రూమ్లో ఉంటారు, జార్జియాలో మాత్రం ఓన్లీ 10 to 15 స్టూడెంట్స్ ఒక బ్యాచ్గా గ్రూప్గా డివైడ్ చేసి వాళ్ళని ప్రతిరోజు క్లినికల్ రొటేషన్ తీసుకెళ్తారు, ప్రతి స్టూడెంట్ని ఫాలో అప్ చేస్తారు. అలాగే ఎంసీఐ కోచింగ్, యూఎస్ఎంఎల్ఈ కోచింగ్ ఫస్ట్ సెమిస్టర్ నుంచి ఉంటుంది. ముఖ్యంగా ఇండియన్స్ చూస్తే ఎంసీఐ కోచింగ్ ఫస్ట్ సెమిస్టర్ నుంచి ట్రైన్ చేయడం, మన ఇండియా నుంచి లెక్చరర్స్ని పిలిపించి మనకు ఓన్లీ ఎంసీఐ పరంగా కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది. నా వరకు అయితే ఎంబీబీఎస్ జార్జియాలో చేయడం చాలా బెస్ట్, ఎందుకంటే ఎగ్జాంపుల్ నేనే అండి, నేను ఫస్ట్ అటెంప్ట్లోనే ఎంసీఐ క్లియర్ చేశాను. ఓకే. అండ్ అక్కడ క్లైమాటిక్ కండిషన్స్ అండ్ సేఫ్టీ గురించి? క్లైమేట్ కండిషన్ వచ్చేసి మన ఎక్స్ట్రీమ్ ఫ్లక్చుయేషన్స్ లేకుండా నార్మల్గా మైనస్లోకి అయితే ఎప్పుడు వెళ్ళదు. ఓన్లీ వింటర్లో వచ్చేసి 8 to 10 degrees ఉంటుంది, సమ్మర్లో 30 to 35 degrees ఉంటుంది. పొల్యూషన్ ఫ్రీ అండ్ సేఫ్టీ కూడా చాలా బెటర్ అండి, ఇట్స్ వరల్డ్ థర్డ్ ప్లేస్లో ఉంది సేఫ్టీలో. మనకి ఎలాంటి టైంలో అయినా అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఏ టైంలో కూడా మనం బయట తిరగచ్చు. నేను మా ఫ్రెండ్స్ని కనుక్కున్న వేరే కంట్రీలో వాళ్ళు చేయడం, వాళ్ళు 10 తర్వాత బయటకు వెళ్ళడం చాలా ఇబ్బందిగా ఉంటుంది. మనకు జార్జియాలో అలాంటి ప్రాబ్లం ఎలాంటిది నేను ఇంతవరకు ఫేస్ చేయలేదు, అలాంటివి వినలేదు. రేసిజం కూడా చాలా అసలు ఏం లేకుండా చాలా నార్మల్గా ఉంటుంది కంట్రీ. ఓకే అండి. సరే అండి, అలాగే జార్జియా అండ్ ఆర్మేనియా కంట్రీలో లాంగ్వేజ్ బ్యారియర్స్ ఏమైనా ఉంటాయా? జార్జియా అండ్ ఆర్మేనియాలో ఇంగ్లీష్ ఈజ్ వైల్డ్లీ స్పోకెన్ అండి, ఇదొకటి చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి. వేరే కంట్రీస్లో తీసుకుంటే కజకిస్తాన్ కానీ, కిర్గిస్తాన్ కానీ, రష్యా కానీ, యుక్రెయిన్, ఈ విషయాల్లో లాంగ్వేజ్ బ్యారియర్స్ చాలా ఉన్నాయి. సో అక్కడ కంపల్సరీగా లోకల్ లాంగ్వేజ్ అండ్ నేషనల్ లాంగ్వేజ్, అంటే సపోజ్ కిర్గిస్తాన్ తీసుకుంటే కిర్గిజ్ లోకల్ లాంగ్వేజ్ అండ్ రష్యన్ నేషనల్ లాంగ్వేజ్, కజకిస్తాన్ తీసుకున్నా కానీ 2 languages కంపల్సరీగా నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. వేరైజ్ ఇన్ జార్జియా ఆర్మేనియా లోపల ఇంగ్లీష్ ఈజ్ వైల్డ్లీ స్పోకెన్, అది కూడా యాడెడ్ అడ్వాంటేజ్ అండి. సో ఆర్మేనియాలో వచ్చేసి మేము సెయింట్ థెరిసా మెడికల్ యూనివర్సిటీ చేస్తున్నామండి. ఆర్మేనియా కూడా మనకి ఇక్కడ నుంచి 5 to 6 hours రీచ్ అవుతాం, డైరెక్ట్ హైదరాబాద్ నుంచి నేరుగా ఫ్లైట్స్ ఉన్నాయి. సో ఈ 5 universities కూడా మనకు ఫుడ్, అకామిడేషన్, ఎవ్రీథింగ్ కూడా మేమే ప్రొవైడ్ చేస్తున్నామండి. ఇంకొకటి వచ్చేసి జార్జియాలో బాతుమీ షోటరస్టవల్ స్టేట్ యూనివర్సిటీ అండ్ ఇది మన అండ్ జార్జియన్ నేషనల్ యూనివర్సిటీ, న్యూ విజన్ యూనివర్సిటీ, ఈ 3 universities ప్లస్ ఆర్మేనియాలో ఉన్న సెయింట్ థెరిసా మెడికల్ యూనివర్సిటీ, ఈ 4 universities స్టీరియోస్కోపిక్ 3D టెక్నాలజీతో మేము ఎడ్యుకేషన్ ఇస్తున్నాం. సో ఈ విషయంలో ఏంటంటే 3-dimensional ఫిగర్ కళ్ళ ముందు స్టూడెంట్ కనబడడం, తర్వాత వినడం, రెండు కూడా ఉంటాయి కాబట్టి వాళ్ళకి 100% రిటెన్షన్ బై ద స్టూడెంట్స్. సో మామూలుగా కన్వెన్షనల్ సిస్టమ్ వచ్చేసి వీడియోస్ చూపించడం కావచ్చు, చాక్బీస్ బోర్డు కావచ్చు, అందులోపల 2 faces కెన్ బి సీన్ బై ది స్టూడెంట్. వెరైజ్ ఇన్ 3D టెక్నాలజీ వచ్చేసి 3-dimensional ఫిగర్ కళ్ళ ముందు కనబడుతుంది కాబట్టి అదొక యాడెడ్ అడ్వాంటేజ్. సో ఈ సిస్టమ్ వచ్చేసి యూకే యూఎస్ తర్వాత ఫస్ట్ వీఆర్ ద ఇంట్రొడ్యూస్ టు దిస్ టెక్నాలజీ ఇన్ అవర్ యూనివర్సిటీస్ అండ్ టోటల్ యూరోప్లో వీఆర్ ద ఫస్ట్ ఇంట్రొడ్యూస్ దిస్ టెక్నాలజీ. దానివల్ల చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయని ఫీడ్బ్యాక్ కూడా స్టూడెంట్స్ చాలా బాగా వస్తుంది. సో అందుకనే మేము ఈ సిస్టమ్ని ఉపయోగించడం జరుగుతుంది. ఓకే సార్. సో చెప్తున్నారంటే ఇంగ్లీష్ స్పీకింగ్, సో ఎటువంటి ప్రాబ్లమ్ ఉండదని, చాలా కంట్రీస్ కూడా ఇంగ్లీష్ స్పీకింగే ఉంటున్నాయి, బట్ మిగతా కంట్రీస్కి మీరు డీల్ చేస్తున్న కంట్రీస్కి తేడా ఏంటి? సో ఇంగ్లీష్ ఈజ్ వైల్డ్లీ స్పోకెన్ కంట్రీస్ తీసుకుంటే ఫిలిపీన్స్ ఉంది, సెంట్రల్ అమెరికా ఉందండి. ఈ రెండు విషయంలో తీసుకుంటే డైరెక్ట్ ఎంబీబీఎస్ కాదు, 2 years ప్రీ మెడికల్ కానీ లేకపోతే మన బీఎస్ ప్రోగ్రామ్ కానీ చేయాలి. సో ఈ మధ్య కూడా ఒక ఆర్గ్యుమెంట్ జరుగుతుంది ఈ విషయం లోపల, బీఎస్ ప్రోగ్రామ్ కన్నా ముందు నీట్ క్వాలిఫై కావాలా, బీఎస్ ప్రోగ్రామ్ తర్వాత నీట్ క్వాలిఫై కావాలన్న దాని మీద రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద ఒకటి వాళ్ళకు ఈ మధ్య ఎంక్వైరీ చేసే లెటర్ కూడా వచ్చింది. దాని ప్రకారము బీఎస్ ప్రోగ్రామ్ తర్వాత ఏ
ఇయర్ అయితే మనం ఎంబీబీఎస్లో ఎండి ప్రోగ్రామ్లో జాయిన్ అవుతున్నామో అప్పుడే నీట్ క్వాలిఫై ఉండాలని రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారం వాళ్ళు లెటర్ వచ్చిందండి. సో దాని ప్రకారం నీట్ క్వాలిఫై కాని వాళ్ళకి ఇది అక్కడ అడ్వాంటేజ్గా తీసుకోవచ్చు, ఎందుకంటే పోయి జాయిన్ అయ్యి తర్వాత బీఎస్ ప్రోగ్రామ్ తర్వాత మాత్రం కంపల్సరీ నీట్ క్వాలిఫై కావాలి. కానీ నీట్ క్వాలిఫై అయిన వాళ్ళు మాత్రం మళ్ళీ బీఎస్ ప్రోగ్రామ్ కానీ ప్రీ మెడికల్ తర్వాత వచ్చి నీట్ క్వాలిఫై కావాలంటే అదొక ఇబ్బందికరమైన పరిస్థితి, ఎందుకంటే 2 ఇయర్స్ లోపల వీళ్ళ సబ్జెక్ట్ మొత్తం ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ మొత్తం ఎగ్జాస్ట్ అయ్యే అవకాశం. సో ఆ డిసడ్వాంటేజ్ మనకు లేదు. మనది వచ్చేసి డైరెక్ట్ ఎంబీబీఎస్ అంటే ఫస్ట్ ఇయర్ ఫస్ట్ డే ఫస్ట్ అవర్ లోపల మనకు ఈ అనాటమీ ఫిజియాలజీ ఏదైతే ఎంబీబీఎస్ సంబంధించిన కోర్సెస్ ఉంటాయో దాని లోపల క్లాస్లో ఆ బయట ఆపరేషన్ కూర్చుంటారు. సో 5 సంవత్సరాల్లో ఇక్కడ లాగానే అయిపోతుంది కాబట్టి అదొక యాడెడ్ అడ్వాంటేజ్ అండి, అదొక మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్. ఓకే సార్, సో మనం ప్రస్తుతం జార్జియా గురించి డిస్కస్ చేసుకుంటున్నాం కాబట్టి సో జార్జియన్ నేషనల్ యూనివర్సిటీకి సంబంధించిన మరొక ఏమిని చూద్దాం. We are the biggest private university in Georgia. More than 8,000 of our students, Georgian and international, experience the modern top-level educational facilities of Georgia National University Seoul, together with opportunities to become a very competitive person in the relevant field. Our medical school is dedicated to be a leader educational institution in the region. For this reason, our faculty permanently works for the recruitment of highly qualified lecturers, including foreign lecturers. Our mission is that graduates of our medical program process newest information in basic, translational, and clinical medical sciences, which will ensure ability to deliver high-quality health. The graduates of our medical school will be highly competitive for the residential work, working as doctors for the clinical, scientific, teaching, and research practices worldwide. For medical students, it is absolutely essential to collect as much clinical experience as possible. Our university clinics have one of the highest patient loads in the country. World-class professional team, ultra-modern medical equipment, and big number of patients make our facility to very attractive educational place for medical students. Evidence-based medicine is vitally important in clinical medicine and in particular in surgery. This promotes best practices and correct decision making. It is significant to emphasize evidence-based surgery into medical education to equip future doctors with the proper skills for improving patient care. My name is Rimaz Halabi. I'm 18 years old and I'm from Saudi Arabia, but my nationality is Syrian. And I have here my friend. I'm Annie. I'm Georgian and we both are medical students studying in Georgian National University. Yes. I've heard about this university in my country, Saudi Arabia, from the internet actually. Mm-hmm. And my dad kept on reading about it online. So he talked to the administration and he got in contact with the guys. And in about 2 weeks or so, he got the reply that I'm accepted in the university. And it was so easy that he didn't like notice it's gonna be this quick, to be honest. I wanted to be a medical student. I wanted to study in English. So this university, I think, helped me a lot to like pursue my dream. And we support our dreams, to be honest. The university becomes best with its best students. And all of us, we want to give you possibility to become the best one. Right, caller తో మాట్లాడదాం. నరసరావు గారు ఉన్నారు, హలో. మేడం నమస్తే అండి. నమస్తే అండి, మాట్లాడండి. సార్ నమస్తే అండి. నమస్తే, చెప్పండి సార్. చెప్పండి సార్. సార్ ఇప్పుడు ఏం కాలేజెస్ సార్? ఈ 2 కాలేజీలు చెప్పారు మీరు. అకాకి అకాకి సెరటల్లీ స్టేట్ మెడికల్ యూనివర్సిటీ అండి. సార్ వీటిలో ఏ వేట్ హాస్పిటాలిటీ ఉంది సార్? మంచి పెద్దది. ఏమండి ఈ 2 కాలేజెస్ లో ఏ కాలేజ్ బెస్ట్ హాస్పిటల్ అంటున్నారా? హాస్పిటాలిటీ అంటున్నారా? హాస్పిటాలిటీ. హలో
కాల్ డిస్కనెక్ట్ కాలేజ్ కి హాస్పిటల్ బాగుంది సార్ ఎన్ని బెడ్స్ ఉన్నాయి హలో హాస్పిటల్ సార్ హాస్పిటల్ కి సంబంధించి అడుగుతున్నట్టున్నారు సో ఇక్కడ వచ్చేసి బాతుమిలో వచ్చేసి బాతుమి ఓన్ హాస్పిటల్తో పాటు ఫెడరల్ హాస్పిటల్ రెఫరల్ హాస్పిటల్ మిదాని హాస్పిటల్ అనే డిఫరెంట్ హాస్పిటల్తో కూడా టైప్ అయి ఉన్నాము సో అక్కడ ఫస్ట్ ఇయర్ నుంచే మీ క్లినికల్ రొటేషన్స్ తీసుకోవడం జరుగుతుంది సో అకాకి సెరటల్లీ స్టేట్ మెడికల్ యూనివర్సిటీస్లో కూడా ఓన్ హాస్పిటల్తో పాటు మిగిలిన గవర్నమెంట్ యూనివర్సిటీ గవర్నమెంట్ హాస్పిటల్స్ తోటి అన్నిటితో కూడా టైప్ ఉంది కాబట్టి క్లినికల్ రొటేషన్స్కి వెళ్ళొచ్చు సో ఈ హాస్పిటల్స్ విషయంలో తీసుకుంటే జార్జియన్ నేషనల్ యూనివర్సిటీ ఏదైతే టిబిలిసిలో ఉందో దానికి ఓన్ హాస్పిటల్ అనేది ఇన్బిల్ట్ హాస్పిటల్ సో ఈవెన్ టిబిలిసి లోపల ఏ యూనివర్సిటీ కూడా ఓన్ హాస్పిటల్ లేదు వాళ్ళందరూ కూడా వేరే వారి మీద డిపెండ్ కావాలి ఏదైతే జార్జియన్ నేషనల్ యూనివర్సిటీ అండ్ న్యూ విజన్ యూనివర్సిటీ ఈ రెండింటికి మాత్రమే ఓన్ హాస్పిటల్స్ ఉన్నాయి అది కూడా ఒక బ్యూటీ ఆఫ్ దిస్ యూనివర్సిటీ అండి సో జార్జియన్ నేషనల్ యూనివర్సిటీ కూడా ఇది 16th floor బిల్డింగ్ అండి చాలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది ఇప్పుడు మీరు చూసారు కదా వీడియోలో సో అక్కడ సూపర్ స్పెషాలిటీ డాక్టర్స్ పిహెచ్డీ ప్రొఫెసర్స్ ఇవందరూ ఉంటారు మనకు టిబిలిసి క్యాపిటల్ సిటీ మెయిన్ సెంటర్లో ఉంటుంది ఎయిర్పోర్ట్ కూడా వెరీ నియర్ బై ఉంటుందండి ఒకవేళ టిబిలిసి క్యాపిటల్ సిటీలో చదవాలనుకుంటే జార్జియన్ నేషనల్ యూనివర్సిటీ అండ్ న్యూ విజన్ యూనివర్సిటీ ఈస్ ద బెస్ట్ ఆప్షన్ ఎందుకంటే 5 years డ్యూరేషన్లో ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు S3D టెక్నాలజీ కావచ్చు ఆంధ్ర మెస్ కావచ్చు కేర్ టేకర్స్ ఎవరైనా ఉన్నారు కాబట్టి మనకు అదొక అడ్వాంటేజ్ ఒకవేళ గవర్నమెంట్ యూనివర్సిటీ ఈజ్ యువర్ ఛాయిస్ అనుకుంటే కదా బాటమి షోటర్ రెస్టవల్లి స్టేట్ యూనివర్సిటీ అకాకి సెరటల్లి స్టేట్ మెడికల్ యూనివర్సిటీ ఈ రెండు కూడా 5 years డ్యూరేషన్లో ఇస్తున్న గవర్నమెంట్ యూనివర్సిటీస్ ఇవి రెండు మాత్రమే 5 years డ్యూరేషన్లో జార్జియాలో ఉన్న యూనివర్సిటీస్ సో ఈ మీ ఛాయిస్ని బట్టి మీరు ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు సో డిఫరెంట్ ఫీ స్ట్రక్చర్స్ బేస్ చేసుకొని గవర్నమెంటా ప్రైవేటా వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవన్నీ బేస్ చేసుకొని సెలెక్ట్ చేసుకోవడానికి ఆప్షన్ ఉందండి స్టూడెంట్స్ కూడా ఓకే సార్ సో అక్కడ ఫుడ్ గురించి ఏమైనా ఫుడ్ గురించి ఇబ్బంది పడటం కానీ లేకపోతే అలా ఏమైనా ఉంటుందా ఇప్పుడే సార్ చెప్పేసి ఆంధ్ర మెస్ కూడా దొరుకుతుందని ఎలాంటి ఫుడ్ అవైలబుల్లో ఉంది అవునండి జార్జియాలో అన్ని రకమైన ఫుడ్స్ దొరుకుతున్నాయి స్పైసెస్ కానీ వెజిటేబుల్స్ కానీ అన్ని రకమైనవి దొరుకుతాయి ఇండియన్ హాస్టల్స్ ఉన్నాయి ముఖ్యంగా సౌత్ హాస్టల్స్ ఉన్నాయి దాంట్లో తెలుగు హాస్టల్స్ ఉన్నాయి తెలుగు ఫుడ్ కూడా అవైలబుల్ ఉంది జార్జియాలో ఓకే సరే అండి అలాగే ఇప్పుడు ఎంతమంది స్టూడెంట్స్ పర్ ఇయర్ వెళ్తూ ఉంటారు అండ్ నెక్స్ట్ ఇప్పుడు వెళ్ళబోయే స్టూడెంట్స్ జార్జియా అర్మేనియాకి వెళ్ళబోయే స్టూడెంట్స్కి మీరు ఇచ్చే సలహా ఏంటి సో ముఖ్యంగా ఇది స్టూడెంట్ విషయంలో తీసుకుంటే లైఫ్ టర్నింగ్ డిసిషన్ అండి సో ఇందులోపల మీరు చూస్ చేసుకునేటప్పుడు ఒక కంట్రీని కానీ ఒక యూనివర్సిటీని కానీ చూస్ చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే ఒక కన్సల్టెంట్ నేనే కావచ్చు ఇంకెవరైనా కావచ్చు సర్వీస్ విషయంలో కన్సల్టెంట్ తీసుకుంటే మాది ఒకటే ఒక పర్సన్కి సంబంధించిన విషయం వేరే స్టూడెంట్స్ విషయంలో తీసుకుంటే అది వాళ్ళ లైఫ్ కాబట్టి జాగ్రత్తగా డిసిషన్ తీసుకొని డైరెక్ట్ MBBS సెలెక్ట్ చేసుకోవాలా ఇండైరెక్ట్ MBBS సెలెక్ట్ చేసుకోవాలా ఒకే 5 years డ్యూరేషనా 6 years డ్యూరేషనా వాళ్ళ ఇంగ్లీష్ అంటే వైల్డ్లీ లాంగ్వేజ్ విషయంలో ఏమైనా బ్యారియర్స్ ఉన్నాయా లేకపోతే చలి తీవ్రత ఒకవేళ మన ఇండియాతోటి కంపేర్ చేస్తే ఎక్స్ట్రీమ్ కోల్డ్ ఉన్నదా ఎక్స్ట్రీమ్ హాట్ ఉన్నదా ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఎక్కడైతే బాగుంటుందో అక్కడ డిసిషన్ తీసుకోవడం బెటర్ అని నా ఉద్దేశం ఇంకొకటి 6 years డిగ్రీ మనం చూస్ చేసుకోకపోవడమే బెటర్ అండి ఎందుకంటే 6th year ఫీజ్ పే చేయడం కావచ్చు 6th year ఫుడ్ అండ్ అకామిడేషన్ కావచ్చు 6th year సర్వీస్ కావచ్చు 6th year మనకు ఏదైతే డాక్టర్ వల్ల వచ్చే ఇన్కమ్ కావచ్చు ఎవ్రీథింగ్ విల్ బి లూజింగ్ కాబట్టి 5 years డ్యూరేషన్ ఏదైతే మన ఇండియాలో ఫాలో అవుతున్నాం సేమ్ బ్రిటిష్ కరికులం మనం జార్జియాలో ఫాలో అవుతున్నాం సో మనం ఇంకోటి వచ్చేసి ఇక్కడ టెస్ట్ ఎగ్జామినేషన్ కూడా సేమ్ మనకు MCAలో ఏ విధంగా అయితే టెస్ట్ ఉంటుందో CBT కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అంటారు సేమ్ అదే విధంగా మనకు జార్జియాలో ఈచ్ అండ్ ఎవ్రీ ఎగ్జామ్ అదే విధంగా జరుగుతుంది కాబట్టి మనకు క్లియర్ చేసి వచ్చిన తర్వాత మనం MCA టెస్ట్ పాస్ కావడానికి చాలా అవకాశాలు ఉంటాయండి సో ఈవెన్ మేము వీటిలో ఉన్న కొలాబరేటర్లు ఉన్న అన్ని యూనివర్సిటీస్లో కూడా మన ఇండియా నుంచి ఫ్యాకల్టీని ది బెస్ట్ ఫ్యాకల్టీని అక్కడికి తీసుకెళ్ళి MCA అండ్ USMLE కోచింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది అది కూడా మేము చేస్తున్నామండి ఓకే రైట్ థ్యాంక్ యూ సో మచ్ సార్ రైట్ థ్యాంక్ యూ సో మచ్ సో ఇది ఇవాల్చి ఎడ్యుకేషన్ ప్లస్ కీప్ వాచింగ్ 10 TV న్యూస్ ఇస్ పీపుల్